నమస్కారం ఫ్రెండ్స్ జై శ్రీ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ యామ్ ఏఆర్కే సో ఫైనల్లీ నేనైతే దూల్పేట్కి వచ్చేసాను దూల్పేట్లో విగ్రహాలు అయితే మేకింగ్ స్టార్ట్ అయిపోయింది చాలా మంది అడుగుతున్నారు దూల్పేట్ వీడియోస్ చేయాలనేసి సో మనం ఆకాశపురి హనుమాన్ మందిర్ పక్కన కుమార్వాడి గల్లీలో మన ధర్మరాజ్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ లో ఉన్నాం సో మన లలిత్ బాయ్ అండ్ వివేక్ బాయ్ తో మాట్లాడి సో విగ్రహాల వర్క్ ఎట్లా జరుగుతుంది ఏమేం మోడల్స్ ఉన్నాయి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అసలు వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది సో ఈసారి స్పెషాలిటీ ఏంది అన్ని తెలుసుకుందాం సో దూల్పేట్లో ఫస్ట్ వ్లాగ్ మన ధర్మరాజ్ సింగ్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ తోనే స్టార్ట్ చేస్తున్నాం ఈ పర్టిక్యులర్ వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి జై శ్రీ గణేష సో ఫ్రెండ్స్ అందరికి వన్స్ అగైన్ జై శ్రీ గణేష అండ్ ఫస్ట్ వ్లాగ్ తీయడానికి వచ్చేస్తాను ఈ రోజు వచ్చేసి 15 మే 2022 ఇంకా ఎగ్జాక్ట్లీ మనకు 4 మంత్స్ అండ్ 4 డేస్ ఉంది ఫెస్టివల్ కి మీకు డిస్క్రిప్షన్ లో అయితే మన లలిత్ బాయ్ది ఇంకా వివేక్ బాయ్ది అయితే నంబర్ పెడతాను అట్లానే లొకేషన్ కూడా షేర్ చేస్తా సో మీకు చెప్పడం కంటే లొకేషన్ గూగుల్ మ్యాప్స్ లో పెడితే చాలా ఈజీగా దొరికిపోతుంది సో ఇక్కడైతే మనకు ముంబై స్టైల్ అయితే విగ్రహాలు చేస్తున్నారు సో ఈసారి అయితే ముంబై స్టైల్ విగ్రహాలు చాలా ట్రెండింగ్ టాపిక్ అనమాట అట్లనేసి లలిత్ బాయ్ వాళ్ళు కూడా ఈసారి స్పెషల్ గా ముంబై విగ్రహాలు అయితే వేస్తారు గత ఆల్మోస్ట్ ఒక 10 డిఫరెంట్ మోడల్స్ అయితే వేస్తారు అంకల్ జీ రామ్ రామ్ జై శ్రీరామ్ కేసే బాయ్ రామ్ 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 అన్న కేసే और सब ठीक है ना ओके तो बोलो भाई इस बार कितने मॉडल्स बना रहे हैं आप और एक एक मॉडल देखेंगे हम मेरे ने महाराष्ट्र टाइप मुंबई टाइप के पूरे 10 मॉडल्स हैं ओके अभी आपको मैं आपको पूरे एक के बाद एक पूरे बता दूंगा ओके कुछ काम चल रहा है ना अपना वर्कशॉप में पीओपी का काम ओके सो चिन्ह विग्रहाल चूड़ो सो प्रस्तान अन्न हाँ కొన్ని శాంపిల్ మోడల్స్ అయితే రెడీ అయిపోయనే విత్ కలరింగ్ కూడా అండ్ దానికి క్లాదింగ్ వర్క్ కూడా అయిపోయింది సో ఇక్కడ బయ్యవాల అయితే ఆర్టిస్ట్ అయితే ఇక్కడ స్వామి వారికి అయితే హ్యాండ్ అయితే ఫిక్స్ అయితే చేస్తున్నారు సో డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ముంబై నుంచి సార్ అయితే ముంబైలో ఏవైతే ఫేమస్ మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ అయితే ఇక్కడ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే స్పెషల్ బయ్యవాలు హోల్సేల్ లో కూడా అమ్ముతారన్నమాట సో ఇది ఒక డిఫరెంట్ పంచముఖి అన్నమాట ఇక్కడ మనకు స్వామివారి విగ్రహం చూడొచ్చు 5 తలలు ఉన్నాయి అండ్ ఇంకో ఇక్కడ విగ్రహం వచ్చేసి పెద్దగా ఉన్నది చింతామణి స్టైల్లో సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో కూడా మనకైతే ఈసారి బయ్యవాల విగ్రహాలు ఇక్కడ రెడీ చేస్తున్నారు సో వైడ్ యాంగిల్ లో చూపిస్తున్నాను ఇది ఇంకొక ముంబై స్పెషల్ డిజైన్ ఇక్కడ ఈ కిదర్ సే భయ్యా ఈ ముంబై శన కల్పవృక్షపల్కి తో పిచ్చే కల్పవృక్ష సో కల్పవృక్ష డిజైన్ అన్నమాట ముంబైదే ఇది కూడా లాస్ట్ ఇయర్ బాగా ట్రెండింగ్ అయిన ఉండే సో ఈసారి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తో భయ్యా ఆపనా శాంపిల్ మోడల్స్ దేఖతే చలో జీ జాయే ఓకే సో బయ్యవాల అయితే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా వర్క్ జరుగుతుంది అండ్ పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 టు 12 ఫీట్ లో కూడా విగ్రహాలు అయితున్నాయి సో ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్ లోకి పోయిన తర్వాత డిఫరెంట్ మోడల్స్ అయితే చూద్దాం బట్ డిఫరెంట్ మోడల్స్ చూసే ముందు అసలు అన్నతో మాట్లాడదాం వాళ్ళు ఈసారి ఎన్ని మోడల్స్ చేస్తున్నారు అసలు ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ అయింది అవన్నీ తెలుసుకుందాం సో భయ్యా ఆప్ బోయే పహలే ఆప్కా శుభ నామ్ ललित सिंह और आपका भाई विवेक सिंह मेरा नाम विवेक सिंह तो कितने साल से आप काम कर रहे भैया 25 साल से है ओके ओके तो इस बार कैसे लगा आपको मुंबई का बनाना बोल के क्यों क्या भैया आपके थ्रू मैं देख रहा हूँ कि पूरे लोग मुंबई टाइप के लिए बहुत ज्यादा पसंद कर रहे हैं ओके इसलिए आपके जरिए मैं बताना चाहूंगी मैं भी पूरे मुंबई टाइप का इधर ही बना रहा हूँ ओके तो कितने मॉडल्स है भैया इस बार 10 मॉडल्स है 10 मॉडल्स है तो लगभग डिफरेंट कलर कॉम्बिनेशन में जी जी अभी तो जितना सैंपल में है ना ओके और ज्यादा कलर्स और डिफरेंट मिलेंगे ओके आपको वन बाय वन बताया ओके तो मैं भैया ఏమంటున్నారంటే సార్ అన్ని ముంబై డిజైన్ లోనే ఉన్నట ఆల్మోస్ట్ ఆల్ 10 డిఫరెంట్ మోడల్స్ తో క్యా క్యా హైట్ మే భయ్యా ఇస్ బార్ మూర్తియా మీకనేరా 4 ఫీట్ సే లేకే 11 ఫీట్ తక్ కే 4 టు 11 ఫీట్ ఓకే ఓకే తో ఆప్కా కైసా నార్మల్ బేస్ హై యా హోల్సేల్ భీ హై ఆప్కే పాస్ నహీ హోల్సేల్ భీ హై నార్మల్ భీ హై కోయి డైరెక్ట్ కస్టమర్ భీ లేనా చాహెంగే అభీ ఆప్కే త్రూ ఆకే లేనా చాహెంగే ఉన్హో బుకింగ్ కరేంగే నా ఉన్హో హోల్సేల్ రేట్ మే మే బుకింగ్ కర్ దూంగా రిటైల్ కే లియే భీ ఓకే ఓకే తో రిటైల్ రేట్ మే రిటైల్ వాలోన్ కో భీ హోల్సేల్ రేట్ మే దే రహే హూం బుక్ కర్ దూంగా తో బుకింగ్ చాలూ హో గయా అభీ హా అభీ చాలూ హో గయా ఆప్కే ఓకే ఠీక్ హై భయ్యా ఆప్ ఏక్ ఏక్ మూర్తి బతాయే సో ఇక్కడ చూడొచ్చు మనకైతే ఒక చిన్న విగ్రహం ఉందన్నమాట లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకు ఎలిఫెంట్స్ ఉన్నాయి సో వినాయకుడు మన మహారాజా స్టైల్ అయితే కూర్చున్నాడు కితనా హైట్ హై భయ్యా మూర్తి का 4.5 फीट का है ठीक है तो ये सब होलसेल में है ओके सो 4.5 फीट फर्स्ट विग्रह चूसम मल्ल इन मन लाल बाग स्टाइल स्वामी वो सो दादा ये जो स्वामी जी का ये जो धोती है तो ये भी वहीं से आ रहा है डिफरेंट तो धोती का भी डिफरेंट स्टाइल है भैया ओके ओके सो मन को कलर कॉम्बिनेशन अट्ला भैया वाले सो इतना स्वामी वार विग्रहा मन की पगड़ी उ
सो पगड़ी का कॉन्सेप्ट क्या है भैया? ये भी आपको कलर पैटर्न्स, डिफरेंट पैटर्न्स है? जी बिल्कुल बिल्कुल बिल्कुल, जैसे मैं एग्जांपल आपके यहाँ बताऊंगा, अभी ये है पगड़ी, इसका जो धोती है इसको शाल आएगा व्हाइट कलर का, उसी की कॉम्बिनेशन का पगड़ी है। ओके, जैसे एग्जांपल इधर देखिए, ये येलो धोती है, पिंक शाल है, वही कॉम्बिनेशन का पगड़ी है, वैसी बहुत वैरायटीज आएंगे, कोई कस्टमर चॉइस लिया वो कलर भी बना के दूंगा मैं आपको। ओके, सो अन्न చెప్పేది ఏందంటే ఇప్పుడు స్వామివారికి ఫర్ ఎగ్జాంపుల్ యెల్లో కలర్ పంచ ఉంటే అట్లనే మనకు పింక్ కలర్ షాల్వా ఉంది కదా, సో ఈ రెండు కాంబినేషన్స్ లో మనకు స్వామివారికి పగడి అయితే వస్తుంది, కాంబినేషన్ ఆఫ్ పింక్ అండ్ యెల్లో। తో కిత్నే వెరైటీస్ హై భయ్యా పగడి షాల్ ఆర్ యే సబ్ అందాజా? अभी मतलब 10 टू 15 कलर तो मेकन है, अभी कोई कस्टमर चॉइस है तो कलर के लिए अभी ऑर्डर दिए तो मैं उनको वो कलर भी दूंगा। 10 टू 15 कलर्स, ठीक है ठीक है। तो इधर इधर ये भी बोलो भैया एक बार, ये महाराजा स्टाइल का है, इसमें भी सेम ऐसी पिंक कलर का धोती है, व्हाइट कलर का शॉल है, यही कॉम्बिनेशन का पगड़ी है। ओके ओके ओके, वैसे बहुत वेरायटी दूंगा, सैंपल के लिए दो दो पीस कलर करा, अभी अभी कलर और शुरू होने का, इतना मूर्ति है पूरा कलर होने का, बहुत ज्यादा कलर होगा। ओके, सो मन के अंदर मेरे मुंदे वे बुक कावास कलर भैया वाले सो मैं మన పంచ కలర్ తర్వాత శాల్వా కలర్ తర్వాత పైన పగడి కలర్, సో వెనకాల చూసుకోవచ్చు మీరు నరసింహ స్వామి ఉగ్ర రూపంలో ఉన్నాడు అండ్ పైన వచ్చేసి మనకు శివుని లింగము తర్వాత త్రిశూలము, సో డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, తప్పకుండా మన లలిత్ బాయ్ వాళ్ళ వర్క్ షాప్ అయితే రండి బుక్ చేసుకోండి, మీకు ఫోన్ నంబర్స్ కూడా షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ లో, భయ్యాది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అది కూడా ఫాలో కండి, అక్క పేజ్ కా నామ్ క్యా భయ్యా? శ్రీ మాయా కళా కేంద్ర, శ్రీ మాయా కళా కేంద్ర అనేసి భయ్యా వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నమాట, సో అది కూడా నేను డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను। సో ఇక్కడ వచ్చేసి మనకు మళ్ళీ ఇంకొకటి చింతామణి స్టైల్లో ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు బ్లూ కలర్ పంచ కూర్చొని ఉన్నాడు, ఏ బోర్డర్ ఏ అలగ్ డిజైన్ హై భయ్యా? ఏ జో బోర్డర్ హై, బోర్డర్ జో హై మే కపడే కా లగాయా ఇస్కో, ఓకే బోర్డర్ పెయింటింగ్ మే హై యే, ఓకే ఇస్కో బోర్డర్ కపడే కా హై, సాత్ మే ఇస్కో హై నా పూరా కుందన్ వర్క్ భీ హై, ఓకే ఓకే కుందన్ వర్క్ భీ హై, స్టోన్ వర్క్ భీ హై, ఓకే చలో బడియా। సో పైన మనం చూడొచ్చు మన శివుడు ఐదు తలలు ఉన్నాయి, మన దానిపైన మనకు శేషనాగ్ ఐదు పడగల పాము, సో మనకైతే మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే చింతామణి స్టైల్ ఉందో విగ్రహం ఇదే కాంబినేషన్ మనకు బ్లూ లో కూడా ఉంది, అట్లనే మనకు రెడ్ లో కూడా ఉంది అన్నమాట। సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ రెడ్ కాంబినేషన్ ఉన్నది అండ్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు మీరు వర్క్ అయితే వీళ్ళు ముందే ఆల్మోస్ట్ ఆల్ దివాళీ తర్వాత వర్క్ స్టార్ట్ చేశారంట, సో భయ్య వాళ్ళ దగ్గర అయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి, సో మీకు షార్టేజ్ అనేది ఏముండదు, బెస్ట్ ప్రైస్ లో మీకు హోల్సేల్ రేట్ లో అయితే ఇస్తాడు। తో భయ్యా ఆప్ నీచే భీ జాయేంగే కుచ్ బడా మూర్తి దేఖేంగే? బడా మూర్తి భీ హై। ఓకే, సో మీకు అవన్నీ చూపించే ముందు ఆకాశపురి అన్నాను కదా, ఒక్కసారి జూమ్ చేసి చూడొచ్చు మీరు అక్కడ, సో అక్కడ మన బజరంగ్ బలి ఉన్నాడు, సో బజరంగ్ బలి కి ఏదైతే మనకు టెంపుల్ కి రూట్ ఉందో ఆకాశపురి, సో దానికి బ్యాక్ సైడ్ లో వీళ్ళ వర్క్ షాప్ అయితే ఉందన్నమాట, ఒక్కసారి అయితే కిందికి దిగుదాం, సో కిందికి పోదాం, అక్కడ చూడొచ్చు మీరు పెద్ద పెద్ద విగ్రహాలు ఇక్కడ కూడా ఉన్నాయి, సో రోడ్ యాక్సెస్ అయితే చాలా ఈజీ, మీకు ఏం ఇబ్బంది కాదు, ఈజీగా వచ్చేసొచ్చు ఇక్కడికి, సో ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి చూడొచ్చు భయ్యా, ఇస్కా హైట్ క్యా భయ్యా ఏ బడే బడే మూర్తి యొక్క? 11 feet, ఓకే, సో మనకైతే ఆల్మోస్ట్ ఆల్ 4 feet నుంచి 12 feet వరకు అయితే విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట, సో ఫైనల్ గా అయితే లలిత్ భాయ్తో ఒకసారి మాట్లాడుకుందాం, ఈ విగ్రహాలు పెద్ద విగ్రహాలు ఏవైతే ఉన్నాయో యాక్చువల్ గా విగ్రహాలు వచ్చేసి ఇక్కడ ఉన్నాయన్నమాట, ఇదే పెద్ద విగ్రహం, ఇదే డిజైన్ లో వస్తుంది బట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ డిఫరెంట్ పంచ, సో భాయ్ ఆప్ క్యా బోల్నా చాతే అప్నే కస్టమర్స్ కో, హమారే సబ్స్క్రైబర్స్ ఆర్ అప్నే భక్తో కో? जी जी पूछ रहे भैया आपके इधर जो भी अभी बुकिंग आएगा ना भैया, मैं बुकिंग ले लूंगा और होलसेल रेट में दूंगा, रिटेल में भी होलसेल रेट में दूंगा, जो पूरे मूर्ति है ना जो मेरे पास जुलाई में कलर होकर कम्प्लीट भी हो जाएगा, कम्प्लीट जुलाई में, जुलाई में कम्प्लीट हो जाएगा, आप जल्द से जल्द लेके जाके मतलब ट्राफिक में फंसेंगे नहीं, जल्द से जल्द आप लेके जाके आप रख ले भी सकते हैं, और बुकिंग करके आप मुझे लास्ट में भी लेके जाने का, तो भैया लास्ट में भी दूंगा। ओके, तो होलसेल में कितने ऑर्डर कर सकते हैं भैया मूर्तियाँ? मतलब होलसेल में जितना ऑर्डर आएगा मैं देने के लिए रेडी हूँ अभी। ओके ओके, सो भैया ఏమంటున్నారంటే జూలై వరకు కంప్లీట్ వర్క్ అయిపోతదంటే, సో మీరు వస్తే ముందే బుక్ చేసుకోండి అండ్ హోల్సేల్ అమ్మాలంటే కూడా ముందే తీసుకొని వెళ్ళిపోవచ్చు। తో చాచాజీ అచ్చా లగా ఇదర్ మిల్కే, ధన్యవాదాలు, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, చలో వివేక్ భాయ్ ఆల్ ది బెస్ట్, థాంక్యూ, రామ్ రామ్, రామ్ రామ్, సో థాంక్యూ ఫ్రెండ్స్, మళ్ళీ వద్దాం ఇక్కడ ధర్మరాజ్ సింగ్ వాళ్ళ వర్క్ షాప్ కి, సో లలిత్ భాయ్ కూడా స్పెషల్ థాంక్స్ పిలిచినందుకు, జై శ్రీ రామ్ అన్న, థాంక్యూ, థాంక్యూ భయ్యా, థాంక్యూ, థ్యాంక్ యూ అంకల్ జీ, యా యా, సో ఇది మన పెద్ద మోడల్, మళ్ళీ ఒకసారి చూపిస్తారు చూడండి చింతామణి స్టైల్లో, సో కంప్లీట్గా అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ వర్క్స్ అయితే ఒక 50% అయితే అయిపోయినాయి, నెక్స్ట్ పెయింటింగ్ అవుతుంది అనమాట, మనం నెక్స్ట్ బ్లాగ్లో ఇంకా వేరే అప్డేట్స్ కూడా చూద్దాం, థ్యాంక్ యూ జయశ్రీ గణేష, థ్యాంక్ యూ।